यः आध्यात्मिकोऽयं पुरुषः स आसौ एवाधिदैविकः यस्तत्रो भयविच्छेदः पुरुषो हि आधिभौतिकः। వివిధమైన ఇంద్రియ ఉపకరణాలు కలిగిన వ్యక్తిని ఆధ్యాత్మికుడు అంటారు. ఇంద్రియాలకు అధిష్టాన దేవత ఆదిదైవికమని, దృష్టికి గోచరించే రూపాన్ని ఆదిభౌతికమని అంటారు. స్థూలంగా మనం చూస్తున్న శరీరము అసలైన శరీరం కాదు. స్థూలదేహము, సూక్ష్మదేహము, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ కలిసి ఒక రూపం లేదా ఒక దేహం, ఒక జీవి. ఆత్మ ఆధ్యాత్మికమైంది, దేహం ఆదిభౌతికమైంది. ఆది దైవిక కర్మలన్నీ సూక్ష్మ శరీరంలో జరుగుతున్నాయి. అంటే మనకు స్థూలమైన శరీరము, స్థూలమైన ఇంద్రియాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆధ్యాత్మిక దేహానికి అసలైన ఇంద్రియాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దేహం అంటే ఏంటి? ఆత్మ. అయితే ఆత్మ రూపము ప్రకటితం కాదు. మన కళ్ళు మూసుకుంటే ఇకేది కనపడుతుంది, దేన్ని చూడలేము. కానీ సూక్ష్మ శరీరం ఉందే, అది యాక్టివ్గానే ఉంటుంది. ఆ సూక్ష్మమైనటువంటి కళ్ళతో మనం చూడగలుగుతాం. ఎన్నో రూపాలు, దృశ్యాలు అన్నిటినీ కూడా సూక్ష్మ దృష్టితో దర్శించగలుగుతాం. పరమాత్మ అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అది బల్బును వెలిగిస్తుంది కదా. అలాగే హృదయంలో ఉన్న పరమాత్మ దేహాన్ని వెలిగిస్తాడు. ఈ సూక్ష్మ శరీరం వెలిగించబడ్డప్పుడు సూక్ష్మ శరీరము జీవత్వాన్ని సంచరించుకుంటుంది. ఆత్మ ఎప్పుడూ జీవంతంగా అంటే అస్తిత్వంలోనే ఉంటుంది. దేహాన్ని చైతన్యవంతం చేయటానికి ఇంత ప్రొసీజర్ అవసరమవుతుంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్వియః. అర్జునుడు ప్రకృతి, పురుషుడు, దేహము, దేహాన్ని గురించి తెలిసినవాడు, జ్ఞానము, జ్ఞేయము ఈ విషయాలను తెలుసుకోవాలి అని కోరినప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఈ దేహం ఒక క్షేత్రము, దీని గురించి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. మామూలుగా క్షేత్రం అంటే పొలము లేదా మట్టి అని కూడా అర్థం ఉంది. మనకు వినడానికి నేల, మట్టి, భూమి అన్నీ ఒకటిగానే అనిపిస్తాయి. అయితే ఆ మట్టిలో కూడా అంటే ఆ భూమిలో కూడా సాగు భూమి, బీడు భూమి, అంటే బంజరు భూములు లాంటి తేడాలు ఉంటాయి. అదేవిధంగా దేహము అనేది ఒకటే అయినప్పటికీ రూపాలు అనేకాలుగా ఉన్నాయి. కొన్ని దేహాలు సుక్షేత్రం లాంటి ఉన్నతమైన శ్రేణికి సంబంధించినవి, దేవతలు, బ్రాహ్మణులు ఉంటారు కదా అలాగా. మరికొన్ని దేహాలు అతమ శ్రేణికి చెందిన జంతువులు, వాటికంటే అల్పమైన ప్రాణులు. ఇలా ప్రకృతి చేత జీవులకు ఇవ్వబడే దేహము వారి వారి కర్మలు, కోరికలను అనుసరించి ఉంటుంది. భౌతిక ప్రపంచంలో అందరూ బద్ధాత్మలైనప్పటికీ ఆ భౌతిక ప్రకృతిపైనే అధికారం చెలాయించాలి అనుకుంటారు. దేహము ఇంద్రియాలతో కూడింది కావటం వలన ఆ ఇంద్రియాలకు తృప్తి కలిగించాలి అనే ఇంటెన్షన్తో దానికి అనుగుణమైన దేహాన్ని పొందుతున్నారు. నిజానికి ప్రతి ఒక్కరికి తమ కర్మను అనుభవించడానికే దేహం ఇవ్వబడుతుంది. అయితే కుక్క, పిల్లి, పంది, కోతి లాంటి ఈ పెంపుడు జంతువులు లాంటి అంటే డొమెస్టిక్ అనిమల్స్ మాత్రమే కాకుండా పులి, సింహము, ఏనుగు వంటి వైల్డ్ అనిమల్స్ కూడా కర్మఫలం అనేది దేహానికి అంటదన్నమాట. ఎందుకంటే వాటికి ఆ దేహమే శిక్ష. వాటి కర్మలని, పాపకర్మలని ఆ దేహం ద్వారానే అవి అనుభవించేస్తాయి. అవి ఒకదాన్నొకటి చంపడము లేదా బలహీనమైన ప్రాణులు, బలమైన పెద్ద జంతువులకు ఆహారం కావడము ఇటువంటి పనుల వలన వాటికి ప్రత్యేకమైన పాపం అంటూ రాదు. తమ పూర్వకర్మల్ని, పాప ఫలితాన్ని జంతువు దేహంతో అనుభవించేస్తున్నాయి. కానీ మనుషులు జంతువుల కంటే ఉత్తమమైనటువంటి కాన్షియస్నెస్తో ఉంటారు. కుక్కకు తను ఎందుకు కుక్కగా పుట్టిందో తెలియకపోవచ్చు, కానీ మనిషికి తెలుసు. తెలుసుకోవాలి ఎందుకు పుట్టాడు మనిషిగా అనేసి. అలా తెలుసుకోవడం కోసమే వివేకం అనే ఒక క్వాలిటీ మనుషులకి ఇవ్వబడింది. తనకు దొరికిన ఈ కర్మక్షేత్రాన్ని దివ్యమైన క్షేత్రంగా మార్చుకోగల అవకాశము మనుషులకుంది. క్షేత్రం అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే ఆ దేహాన్ని గురించి తెలిసిన ఆత్మ. దేహం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అనేకమైన మార్పులకు గురవుతుంది.
దేహినోస్మి యథా దేహే కౌమారం యవ్వనం జరా అన్నారు కదా. జీవి శైశవం నుంచి బాల్యము యవ్వనము వార్ధక్యము పొందుతున్నట్లుగానే మరణం తర్వాత మరొక దేహాన్ని పొందుతుంది. దేహం ఇన్ని మార్పులకు గురి అవుతూ ఉన్నప్పుడు మార్పే లేకుండా ఏదుంది? ఆత్మ. మరణం తర్వాత జన్మలో, అంటే ఈ జన్మ ముగిసిన తర్వాత జన్మలో భౌతికమో ఆధ్యాత్మికమో ఏదో ఒక శరీరం పొందడం అయితే గ్యారంటీ. ఒక్కొక్కసారి జీవి, నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను పెద్ద సైంటిస్ట్ని లేదా బిజినెస్ మ్యాన్ని, నా దగ్గర చాలా సంపద ఉంది, నేను చాలా సుఖంగా ఉన్నాను, ఇలా రకరకాలుగా తమ ఐడెంటిటీని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ క్షేత్రజ్ఞుడికి భిన్నమైనటువంటి దైహిక స్థితులు. క్షేత్రజ్ఞుడు వీటికి భిన్నుడు కదా. దేహం లోపల ఆత్మ అనే క్షేత్రజ్ఞుడు కాకుండా ఇంకొక సుపీరియర్ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, పరమాత్మ. కృష్ణుడు ఈ అంశాన్ని గురించి తెలిపేటప్పుడు, నేను కూడా క్షేత్రజ్ఞుడినే, అయితే జీవాత్మ అయిన క్షేత్రజ్ఞుడిని కాదు పరమక్షేత్రజ్ఞుడిని అంటాడు. అంటే పరమాత్మ భగవంతుడి స్వాంశ అవతారం కావటం వలన పరమాత్మ రూపంగా ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నాడు. జీవాత్మ అయిన క్షేత్రజ్ఞుడికి తన దేహం గురించిన విషయాలు మాత్రమే తెలుస్తాయి, ఇతరుల దేహంలోని విషయాల గురించి తెలియదు. అయితే పరమాత్మ అయిన క్షేత్రజ్ఞుడికి జీవులందరిలోనూ ఉండడం వలన అన్ని దేహాలను గురించి తెలుస్తుంది. భక్తి మార్గంలో కనెక్ట్ అయిన వాళ్లకు పరమాత్మ ఒక గైడ్ లాగా సూచనలు, అంటే ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. కానీ తన ఉనికినే గుర్తించని వారి పట్ల కేవలం సాక్షిభూతంగా ఉండిపోతాడు. ప్రతి ఒక్కరిని నియంత్రించే వ్యక్తి తప్పకుండా ఉంటాడు. ఆ నియంత్రణని, అంటే ఏంటి, ఒక కంట్రోలర్ ప్రతి ఒక్కరికి ఉంటారు కదా, ఆ కంట్రోలర్ని కంట్రోల్ చేసే ఇంకొక కంట్రోలర్ ఉంటాడు. ఇదిలా వెళ్తూనే ఉంటుంది పైన వరకు. మనకున్నటువంటి స్థూల శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల కంటే బుద్ధిని ఆత్మ, ఇలా ఒకదాన్ని ఒకటి నియంత్రిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పరమాత్మ నియంత్రిస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే స్థూల దేహంతో కాకుండా సూక్ష్మదేహంతో జరిగే కార్యకలాపాలన్నీ కూడా వివిధ ఉపదేవతల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. నియంత్రించబడేవాడు, నియంత్రించేవాడు, వీటిని మన కర్మను అనుసరించి పరమాత్మ డిసైడ్ చేస్తాడు. మొత్తానికి ప్రతి జీవికి పుట్టుకు నుంచి ఒక కంట్రోలర్ అయితే ఉండనే ఉంటాడు. చీమలు ఉన్నాయి, చాలా అల్ప ప్రాణులు, వాటికి ఒక చిన్న ఫుడ్ పార్టికల్ కనిపించిందంటే వెంటనే వేల కొద్దీ చేరిపోతాయి. ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా వస్తాయో అన్నీ ఒకేసారి ముండిపోతాయి. ఎవరైనా వాటిని కదిలించడమో లేదా నీళ్లు జల్లడమో చేస్తే వాటి ప్రాణానికి అది ఒక పెద్ద భూకంపమో సునామీనో వచ్చినట్లు లెక్క. మరి చీమల సొసైటీలో దీని గురించి ఒక పెద్ద చర్చ జరగవచ్చు. అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి బహుశా ఒక కమిటీ కూడా వేయచ్చు మానవుల్లాగా. ఇదంతా మనకు ఒక జోక్లాగా నవ్వు తెప్పిస్తుంది. కానీ మనుషులుగా మనం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలను, వాటి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలను చూసి దేవతలు ఇలాగే నవ్వుకుంటారు. మనం చీమలను చూసి ఏ విధంగా నవ్వుకుంటున్నామో మనమని చూసి వాళ్ళు కూడా అలాగే నవ్వుకుంటారు. సునామీ లాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వైపరీత్యానికి బలైన మనుషులను, శవాలను చూసి చలించకుండా ఎవరూ ఉండలేరు. అదే మనుషులు ప్రతిరోజు గుట్టలు గుట్టలుగా సముద్రం నుంచి వలలు వేసి పోగు చేస్తున్న చేపలను, వాటిని చూసి ఎవరు ఎప్పుడు స్పందించరు. ఎందుకు? వాటి ప్రాణం లేదా, వాటి జీవితం లేదా, పిలికి చెల్లగాటం ఎలుకలకు ప్రాణ సంకటంలాగా వాటి జీవన పోరాటము కొందరు మనుషుల జీవను తృప్తిపరుస్తూ ఉంది. అదేవిధంగా జీవన సంఘర్షంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆర్తి మరొకరికి వినోదపు క్రీడ కావచ్చు. మనం ఒకరికి దేన్ని ఇస్తున్నామో దాన్నే మనం మళ్ళీ ఇంకొకరి నుంచి పొందుతాము. ఒక పల్లెటూరు వ్యక్తి ఒకసారి, అంటే మామూలుగా వాళ్ళు పల్లెలో దొరికే వీటిని అన్నింటినీ, పాలు, పెరుగు, వెన్న లాంటివి తీసుకెళ్ళి పక్కనున్న టౌన్లలో అమ్ముకుంటుంటారు. అలా అతను కూడా వెన్న తీర్చి అమ్మేవాడు. పట్నంలో ఒక పెద్ద షాప్ ఓనర్ ఉంటాడు. ఇంకా పట్నంలో షాప్ ఓనర్లు అంటేనే మోసానికి ఇంకో పేరు అన్నమాట. రెగ్యులర్గా అతని దగ్గర వెన్న కొంటూ ఉంటాడు. మామూలుగా ఈ షాపు ప్రొపరేటరు కేజీ వెన్న తీసుకుంటే అందులోంచి ఒక 100 grams పక్కకు తీసేసి 900 grams ఒక కేజీలాగా వేరే వాళ్ళకి అమ్ముతాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ పల్లెటూరు మనిషి ఒకరోజు షాప్కి వెళ్ళంగానే, అతను నువ్వు నన్ను మోసం చేస్తున్నావు,
ప్రతిరోజు నువ్వు తెచ్చేవైనా 900 గ్రాములే ఉంటూ ఉంది. ఇలా ఎన్ని రోజుల నుంచి సాగుతుంది? నేను నిన్న అది చూచాను కాబట్టి, బరువు చూచాను కాబట్టి తెలిసింది అని అతని పైన విరుచుకుపడ్డాడు. ఆ విలేజర్ పాపం వినయంగా, అయ్యా నాకేం తెలుసు, మా గ్రామంలో సరైన తూనికలు లేవు, అంటే తూకాలు అంటాం, వెయిట్స్ ఉంటాయి కదా అవి అందుబాటులో లేవు, అందువల్ల నేను మీ అంగడి నుంచి ప్యాక్ చేసి తీసుకెళ్ళిన కేజీ ప్యాకెట్ను పెట్టి దాన్ని తూచి తెస్తున్నాను అంటాడు. అంటే షాప్ కీపర్ కావాలనే జనాన్ని మోసం చేస్తున్నాడు. అతడి మోసమే అతడికి పుట్టి కొట్టింది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనే వివిధ జీవులకు సంబంధించిన మూడు స్థితులు ఒకదానికొకటి ఆశ్రితమై ఉంటాయన్నమాట. అంటే ఇంటర్డిపెండెంట్ అంటారు వీటిని. ఇంటర్డిపెండెంట్ అంటే ఒకటి లేకపోతే ఇంకొక దాన్ని అర్థం చేసుకోలేమన్నమాట. అయితే ప్రతి ఒక్కరికి ఆశ్రయానికి ఆశ్రయంగా చూసే భగవంతుడు మాత్రము, అతనికి ఇంకెవరు ఆధారం ఉండక్కర్లేదు, అతనికి ఎవరు వేరే ఆశ్రయం లేదు, సర్వస్వతంత్రుడుగా ఉంటాడు. అందువలన అందరికీ అన్నిటికీ అతడే పరమ ఆశ్రయము అని చెప్తారు. ప్రపంచంలోని జీవులందరూ నియంత్రితుడు, నియామకుడు అనే సంబంధంతో ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉంటారు. నియామకుడు అంటే కంట్రోల్ చేసేవాడు, నియంత్రితుడు అంటే కంట్రోల్ చేయబడేవాళ్ళు. సరైన అవగాహన లేకపోతే, అంటే తెలియజెప్పే వ్యక్తి లేకపోతే ఈ విషయం అస్సలు అర్థం కాదు. ఎవరు కంట్రోలర్, ఎవరు కంట్రోల్ చేయబడుతున్నారు? ఎంత గొప్పవాడిని తీసుకున్నా అతన్ని నియంత్రించేవాడు ఉంటున్నాడు. ఈ శ్లోకంలో రెండు విషయాలు ఏ విధంగా అన్యోన్య ఆశ్రితాలై ఉన్నాయో వివరిస్తున్నారు. ఉదాహరణకి ప్రభుపాద సూర్యుడిని, మన దృష్టిని గురించి చెప్పారు. సూర్యుడు మన దృశ్య శక్తిని లేదా చూపుని నియంత్రిస్తున్నాడు, ఇది తెలుస్తుంది కదా మనకి. అయితే సూర్యుడికి రూపం కలిగి ఉండటం వలన మనం అతన్ని చూడగలుగుతున్నాం. సూర్యదేవుడి రూపాన్ని మనం చూడలేకపోయినప్పటికీ కూడా ఉదయిస్తున్న సూర్యుడిని ఒక పళ్ళెం లాంటి ఆకారంగా గుర్తిస్తున్నాం. అందులో నుంచి వెలువడే కాంతిని సూర్యకాంతి అంటున్నాము. అయితే మన కళ్ళు ఉన్నాయి కాబట్టి సూర్యకాంతిని అనుభవపూర్వకంగా ఉపయోగించడానికి, అంటే చూడడానికి వీలవుతుంది. కళ్ళే లేకపోతే సూర్యుడు ఎంత ప్రకాశమానంగా ఉన్నా వ్యర్థమే. అదేవిధంగా సూర్యకాంతి లేకపోతే కళ్ళున్నా కూడా గుడ్డివాడైనట్లే. అంటే ఉన్న కళ్ళు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ విధంగా సూర్యకాంతి, కంటి చూపు ఏది కూడా ఇండిపెండెంట్ కాదు. రెండు ఒకటి ఇంకొక దాంతో పరస్పరం ఆశ్రితమై ఉన్నాయి. అటువంటి సంబంధాన్ని కలగజేసిన వాడిని గురించి విచారిస్తే చివరికి అతడెవరు? భగవంతుడు అన్నమాట. కంప్లీట్గా పూర్ణ స్వతంత్రుడు అంటారు అతన్ని. శ్రీమద్ భాగవతము ఆరంభంలో తెలుపబడినట్లు సమస్తమైన, అంటే ఈ పరస్పర ఆశ్రిత విషయాల గురించి చెప్తున్నారు కదా, వీటన్నిటికీ అల్టిమేట్ సోర్స్ ఎవరు అంటే సర్వకారణ కారణుడైన భగవంతుడు. సర్వకారణ కారణుడు అనగానే అతడు ఇంకా దేనిపైన ఆధారపడి ఉండడు, సకల సృష్టికి ఆధారభూతుడు, ఆశ్రయుడు అన్నీ ఆయనే అని తెలిసిపోతుంది కదా. అటువంటి భగవంతుడు భూమిపైన అవతరించినప్పుడు అతన్ని ఎవరూ సృష్టించడం లేదు. ఈ విషయాన్ని కూడా భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఆత్మమాయ అంటే భగవంతుడి అంతరంగ శక్తి. ఈ శక్తిని కృష్ణుడికి అభిన్నమైంది అని చెప్తారు. కృష్ణుడి అవతరణ, నిష్క్రమణం, ప్రదర్శించే లీలలు అన్నీ కూడా ఆత్మమాయ అనబడే యోగమాయ ద్వారా నిర్వహించబడుతూ ఉన్నాయి. నేను పుట్టుక లేని వాడినైనప్పటికీ, దివ్యమైన నా శరీరం ఎప్పుడూ నాశనం చెందకపోయినప్పటికీ, జీవులందరికీ నేను అధీశ్వరుడైనప్పటికీ, ప్రతి యుగంలో నేను నా అంతరంగ శక్తి చేత అవతరిస్తూ ఉంటాను అని కృష్ణుడు అంటున్నాడు. భూమిపైకి కృష్ణుడు వస్తున్నప్పుడు భౌతికమైన లక్షణాలు ఏవి పొందటం లేదు. మనం సాధారణంగా అర్థం చేసుకునే ప్రకృతి కాదన్నమాట అది. ప్రకృతిని స్వామధిష్టాయ అంటే మనం చెప్తుంటాం ప్రకృతి అంటే చుట్టూ కనిపిస్తుంది కదా నేచర్ అనేసి, అది కాదు. ఇంకో మీనింగ్ కూడా ఉంది. నేచర్ అంటే స్వభావం అని కూడా, దాని స్వరూపం అని కూడా అనొచ్చు. అటువంటి తన అసలైనటువంటి, సహజమైనటువంటి, నిత్యమైనటువంటి స్వరూపంతో సంభవామి అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. భక్తి ప్రపంచంలో జీవులకు స్థిరమైన దేహం అంటూ ఉండదు. నశ్వరమైన దేహాలు ఒకటి తర్వాత ఒకటి మారుతూనే ఉంటాయి. కానీ భగవంతుడి దేహము, భగవంతుడి రూపము
సచ్చిదానందమైనటువంటివి. వాటిలో ఎప్పుడు మార్పు ఉండదు. ఆయనలో ఉన్న అంశలుగా జీవులకు కూడా ఒక సచ్చిదానంద రూపం ఉంది. సనాతనమైన ఆ రూపాన్ని తిరిగి పొందే వరకు ఈ రూపాలు అంటే అనిశ్చితమైనటువంటి అనేకమైన రూపాలు దేహాలు ధరిస్తూనే ఉంటారు. అయితే మాయాశక్తి ప్రభావం వలన తామే ప్రభువులము అని ఆ భ్రాంతిలో ఉంటారు. ఇంద్రియపరమైన ఆసక్తితో వివిధ రకాలైన విషయాలను సేవిస్తుంటారు. ఇంకా చెప్తారు భగవంతుణ్ణి వాడి వాళ్ళ జ్ఞానాన్ని అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ అనే విధంగా మూడు రకాలుగా అర్థం చేసుకోగలుగుతారు అనేసి. అహంకారము, గర్వము, మోహము ఇవన్నీ ఆసురి ప్రవృత్తి ఉన్న వాళ్ళ లక్షణాలు. ఇటువంటి లక్షణాలతో భ్రాంతి చెందిన వాళ్ళు తమ శరీరంలోనూ ఇతరుల శరీరంలోనూ కూడా ఉన్న నా పట్ల అసూయతో యథార్థమైన మతాన్ని గురించి ద్వేషభావంతో అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. జీవులందరి పతనానికి మూల కారణము ఈ అసూయే. భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ స్వభావం మారటం లేదు. సాటి మనుషులతో పాటు భగవంతుడి ఆధిక్యతను కూడా సహించలేదు. దురభిమానం అంటే ఏంటి? అహంకారం, ధనగర్వము, బలము వీటిని చూసుకుని శాస్త్రాలను కానీ భగవంతుడిని కానీ లక్ష్య పెట్టడం లేదు. తాము ఏ విధంగా ప్రవర్తించినా ఎవరూ ఆపలేరు అనుకుంటారు. తను సర్వస్వతంత్రుడు అనే మిథ్యాహంకారంతో ఇప్పుడు తాము గడుపుతున్న జీవితము భవిష్యత్తులో గడపబోయే జీవితానికి ప్రిపరేషన్ అనే యథార్థమైన విషయాన్ని మర్చిపోతారు. భగవద్గీత అంతా భగవంతుడి విభూతులతోనే నిండి ఉంది. అంటే తన ఆధిక్యతని తన సుప్రమసీని గురించి చెప్పేటప్పుడు కృష్ణుడు అన్ని అంటే దేని యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాద్ అపిచోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రతిత పురుషోత్తమ అని చెప్పాడు. అంటే నశ్వరమైన దానికి అనశ్వరమైన దానికి కూడా అతీతుణ్ణి కావడం చేత, ఉత్తమోత్తముడిని కావడం చేత లోకాల్లోనూ వేదాల్లోనూ నేను పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాను. భగవంతుడే నేను ఫలానా అని చెప్తున్నాడు, నేనే భగవంతుడిని అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఇంత చెప్తున్నా కూడా అర్థం కావటం లేదు. కృష్ణుడు దేవదేవుడు, జీవులందరికీ ఆయనే చర్మగమ్యము, చర్మ మూలము రెండు కూడా, చర్మ ఆశ్రయము, ఇది నిశ్చయం. ఆత్మ పరమాత్మ మధ్య తేడా లేదు అని భావించినప్పటికీ ఆత్మకు ఉన్న శక్తి పరిమితంగా ఉంటుంది. అంటే తన ఇండివిజువల్ దేహం అంటే తన గురించి మాత్రమే దాన్ని తెలుస్తుంది. పరమాత్మ శక్తి అపరిమితమైంది కావటం వలన అసంఖ్యాకమైన జీవులందరి గురించి పరమాత్మ తెలుస్తుంది. అంటే చెప్తాం కదా సముద్రంలో సముద్రం నీళ్ళ ఎంత ఉప్పు ఉంటుంది క్వాంటిటీ, కానీ టేస్ట్ వైజ్ అంటే గుణరూపకంగా ఒక చుక్క నీటిని తీసుకున్నా సముద్రం అంత నీటిని తీసుకున్నా ఆ టేస్ట్ అంటే ఆ గుణం సాల్ట్గానే ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా పరమాత్మ ఆ జీవాత్మ ఈ రెండు కూడా సమానమైనటువంటి గుణరీత్యా. అంటే ఏ విధంగా గుణరీత్యా? సచ్చిదానంద రూపం ద్వారా. ఈ జీవాత్మలు భౌతిక శక్తి యొక్క మాయలో ఉండటం వలన దాని నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా పరమాత్మ పైన ఆధారపడాలి. జీవులు సర్వదా పరమాత్ముడికి పరాధీనులుగానే ఉంటారు. ఎందుకంటే జీవులు తమ ఆధ్యాత్మిక అస్తిత్వంతో పాటు ఇంకా ఎన్నో అంటే గత జన్మలు ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నిటి ఐడెంటిటీని మర్చిపోతారు. కానీ భగవంతుడు తన దివ్యమైనటువంటి స్థితిని ఎప్పుడూ మర్చిపోడు. బహునీనే వ్యతీతాని జన్మానీ తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత వరంతప. అర్జునుడు అడుగుతాడు, ఈ నువ్వు నేను సమకాలీనవే, నువ్వేంటి ఈ యోగ శాస్త్రాన్ని ఎప్పుడో ఎన్నో మిలియన్ల ముందు సూర్యదేవుడు చెప్పాను అని చెప్తున్నావు, ఇది ఎలా జరిగింది అని. దాని కృష్ణుడు చెప్తాడనమాట, అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, నీకు లేవు. అంటే భగవంతుడికి జీవులకు మధ్య ఉన్న తేడా ఇదే. భౌతిక పరిగణనలో ఎంత గొప్పవాళ్ళైనా జీవులు ఎప్పుడూ కూడా భగవంతుడితో సమానులు కాలేరు. అంటే ప్రపంచంలో దొరికేటటువంటి విషయాలు అంటే ఎంత గొప్పవైనా సరే, పదవులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, వీటి ఇదేనైనా నిరంతర శ్రమతోనూ కష్టంతోనూ చివరికి మోసంతోనూ ఎలాగోలాగా సాధించుకోవచ్చు. కానీ ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు కావడం అయితే జరగదు.
భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే, తపస్సు చేసి భగవంతుడు అని తెచ్చుకునే పొజిషన్ కాదు అది. పుట్టకముందు దేవకి గర్భంలో ఉన్నా, పుట్టాక యశోద ఒడిలో ఉన్నా, కురుక్షేత్ర రణరంగంలో పార్థసారథిగా ఉన్నా, ఏ క్షణంలోనూ కృష్ణుడు దేవదేవుడుగానే ఉన్నాడు. ఈ శ్లోకంలో పరంతప అని అర్జునుడిని సంబోధించడం జరిగింది. పరంతప అంటే శత్రువులందరినీ ఓడించగలిగిన మహావీరుడు అని. అంటే అంత గొప్పవాడి కూడా తన గత జన్మ పట్ల ఏమాత్రం స్మృతి లేదు అనడం కోసము ఆ దాన్ని ఉపయోగించారన్నమాట. వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చ అర్జున, భవిష్యాన్ని చ భూతాన్ని, మాం తూ వేద న కశ్చన. దేవాదేవుణ్ణి కావడం చేత భూతకాలంలో జరిగిపోయినవి, వర్తమాన కాలంలో జరుగుతున్నవి, భవిష్యత్ కాలంలో జరగబోయేవి సర్వము నాకు తెలుసు. ప్రాణులందరి గురించి నాకు తెలుసు, నన్ను ఎవరూ తెలుసుకోలేరు, ఖచ్చితంగా చెప్తున్నాడు కృష్ణుడు. సామాన్య మానవులు కాలసర్పం నోటికి చిక్కి గతించిపోతున్న జీవన కాలాన్ని నిస్సహాయంగా గణించుకుంటూ ఉంటారు, లెక్క పెట్టుకుంటుంటారు. కాలానికి ఎదురెదడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ కాల పురుషుడైనటువంటి భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తన ఎరుకలో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా బ్రహ్మకు పరమాత్ముడికి ఆయనే ఆశ్రయుడైనప్పటికీ అల్పజ్ఞులైన జనము ఆయన్ని యథాతథంగా తెలుసుకోలేరు. జీవాత్మ యొక్క కాన్షియస్నెస్, ఈ భౌతిక ప్రకృతి యొక్క కాన్షియస్నెస్ ఒకటే అనే ప్రచారము అందరినీ తప్పుదారి పట్టిస్తుంది. ఎప్పుడు కృష్ణుడితోనే కలిసి ఉన్నప్పటికీ అర్జునుడు వంటి వాడు కూడా తన పుణ్యకర్మలను గుర్తుంచుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇదే. అందువలన ఇటువంటి మిథ్యావాదాలతో ఎవరు తప్పుదారి పట్టకూడదు. మన చర్మ ఆశ్రయం భగవంతుడని, ఆయన పొందడానికి ప్రామాణికుడైన పరంపరాచార్యుని ఆశ్రయించాలని చెప్పుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి పురుషావతారమైన మహావిష్ణువు, మహావిష్ణువునే కారణోదక సాయి విష్ణువు అంటారని కూడా చెప్పుకున్నాము. కారణోదక సాయి విష్ణువు తన యోగశక్తితో అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు సృష్టించాక, అంటే ఆ సృష్టి ఎలా జరిగింది, ఆయన ఏదో ఒక చోట కూర్చుని శ్రద్ధగా ప్లాన్ చేసి దాని ప్రకారం సృష్టి చేయలేదు. నిజానికి భగవంతుడి మహిమలు ఈ పురుషావతారాల నుంచి మొదలయ్యాయి. పురుషావతారాలు మూడు ఉన్నాయి అని చెప్పాము. ఆయన మహావిష్ణువు అని ఎందుకు అంటున్నారంటే, మొదటి పురుషావతారమైన క్షీరోదక సాయి విష్ణువుని ఆ రూపాన్ని గురించి ఎవరు ఊహించలేరు. ఊరికే విరాట్ రూపము అని ఒక మాటతో చెప్తారు, కానీ ఆ మాటని విశ్లేషిస్తే ఆ దొరికేటటువంటి సమాచారము ఊహాతీతమైంది. అండము అంటే బ్రహ్మాండము అంటున్నారు కదా, బ్రహ్మ అంటే చాలా జాంటిక్ అనేసి, అండం అంటే యూనివర్స్, విశ్వము అంటారు దీన్ని. మనం ఎన్నో పరిశోధనలు చేసి శాస్త్రజ్ఞులు భూమి గుండ్రంగా ఉంది అని ఎప్పుడొక్కవు కనిపెట్టారు, కానీ వాళ్ళు ఇది ఎప్పటి నుంచోనే విశ్వాలన్నీ కూడా గుండ్రంగానే ఉన్నాయనే విషయాన్ని శాస్త్రం చెప్తుంది. వాటి ఆకారం ఎంత పెద్దగా ఉంటుందో వీటన్నిటినీ తెలుసుకోవడానికి మనలాంటి మనమంటే మన నుంచే మొదలుపెట్టి చెప్పుకుంటే మనం ఎంత అల్పజీవులో తెలిస్తే తర్వాత విశ్వం ఎలా ఉందో, సృష్టి ఎలా ఉందో అనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనలాంటి కొన్ని కోట్ల మంది ఎక్కడో ఒక చోట, బెంగళూరు హైదరాబాద్ ఏదో ఒక చోట, మన బెంగళూరులో నివసిస్తున్నారు. అది ఎక్కడుంది, ఒక దేశం ఇండియా అనే దేశంతో పోల్చితే ఇది ఒక సిటీ, అంటే చాలా చిన్నది దేశంలో ఉన్నటువంటి నగరాల్లో ఇది ఒకటి. అలాగే ఏషియా అనే ఖండంతో పోలిస్తే ఇండియా అనేది ఒక చిన్న దేశం. అటువంటి ఏడు ఖండాలు, ఏడు సముద్రాలు, హిమాలయాలు అన్నీ కలిపితే ఒక భూమండలం. భూమి కంటే పెద్దవి చిన్నవి అయినా 14 భువన భాండాలు అంటున్నారు, 14 లోకాలు ఉన్నాయి, అవన్నీ కలిస్తే ఒక్క బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలు మహావిష్ణువు దేహంతో పోలిస్తే ఎంత సూక్ష్మమైనవి అంటే, ఆయన స్వేద రంధ్రాల్లో ఒక్కో రంధ్రం పోర్స్ అంటాం కదా, దాని నుంచి ఒక చిన్న రంధ్రం దాంట్లో చిన్న వెంట్రుక ఉంటుంది, దాని నుంచి ఒక్కొక్క బ్రహ్మాండం ప్రకటితమవుతూ ఉంది. విశ్వాన్ని అంత పెద్ద బ్రహ్మాండాలు ఆయన రోమకూపాల నుంచి వెలువడుతున్నాయి అంటే ఆయన ఆకారం ఎంత పెద్దది ఎవరైనా ఊహించగలరా? మన దృష్టిలో చీమలు ఎంత అల్పమైనవిగా ఉంటాయో ఈ భౌతిక ప్రపంచంలో మన ఉనికి కూడా అంతే అల్పమైనదిగా ఉంటుంది. అటువంటి టైనీ బ్రెయిన్ పట్టుకుని మనం ఆలోచిస్తూ ఓ ఇది నపశక్యం కాదు, ఇదంతా మైథాలజీ అని మాట్లాడుతుంటే
ఎలా అర్థమవుతుంది? శాస్త్ర చక్షువులతో చూడాలి. భగవంతుడికి అసాధ్యమైంది ఏదీ లేదు అనే విషయం సులభంగా అర్థమవుతుంది. నారదుని చెప్పులు కుట్టేవాడి గురించి కథ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. వేద పండితుడు, ఆచారాలు పాటించేవాడు, యజ్ఞాలు నిర్వహించేవాడు అయిన బ్రాహ్మణుడు తన అపనమ్మకాన్ని ప్రదర్శించాడు. కానీ హీన జాతిలో పుట్టిన చెప్పులు కుట్టుకునేవాడు, ఒక పేదవాడు, ఏమాత్రం సంశయించకుండా భగవంతుడి గొప్పతనాన్ని అంగీకరించాడు. లేకపోతే సూది భజనలోంచి ఏనుగును కూడుస్తున్నాడు అంటే ఎవరు విశ్వసిస్తారు? ఇటువంటి కొన్ని ఎగ్జాంపులరీ కేసులు అన్నమాట. వాళ్ళకి శాస్త్రచక్షువులు లేవు, ఎందుకంటే వాళ్ళు అమాయకులుగా ఉన్నారు, సరళంగా ఉన్నారు. అందుకనే శాస్త్రాల దృష్ట్యా శాస్త్రాల చక్షువులు అంటే ఏంటి? కళ్ళు. అలా చూడకపోయినప్పటికీ వాళ్ళకున్న విశ్వాసం వలన, భగవంతుడిపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఆ విశ్వాసం వలన వాళ్ళు భగవంతుడే ఆ దేవత్వం పరమపురుషుడు అని నమ్ముతున్నారు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా అది సాధ్యమవుతుందన్నమాట. ఎందుకు? ఆయన సుప్రమసీని వారు మాట లేకుండా అంగీకరించటం వల్ల. సరే, అటువంటి బ్రహ్మాండాలను సృష్టించిన తర్వాత అవన్నీ ఖాళీగా ఉంటాయి కదా, వాటిలో మూడొంతులు నీటితో నింపడం జరుగుతుంది, అదే గర్భోదక సముద్రం. అలా సృష్టించబడ్డ గర్భోదకంలో సేవించదలుచుకుని కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా ఆ జల సముద్రంలో ప్రవేశిస్తాడు. భగవంతుడి శక్తి వైభవము నిరంతరం ప్రకటితం అవుతూనే ఉంటుంది. అనంతమైన ఆయన శక్తి పైన మనసును కేంద్రీకరించాలి. ఆయన ప్రదర్శించే లీలలే ఆయన మహిమలు. ఎన్నో విశిష్టమైన వైభవోపేతమైన లీలలను ప్రదర్శించాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు మహావిష్ణువు లాంటి మహా గొప్పది అంటే ఏంటి, మహా జైగాంటిక్ రూపాన్ని దాల్చటము, పరమాత్మగా అతి సూక్ష్మమైన రూపాన్ని దాల్చటము, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అద్భుతాలు. వీటికంటే ఆశ్చర్యకరమైన అద్భుతం ఏమిటి అంటే భక్తుల పట్ల ఆయన చూపించే కరుణ, భగవంతుడి ప్రేమను లేదా ఆయన కరుణని అర్థం చేసుకోవాలి అంటే మొదట మన మనసు పరిశుద్ధం కావాలి. బ్రహ్మదేవుడి ద్వారా భగవంతుడి చేత సృజించబడిన భౌతిక జగత్తు అంటే దాని లోపలికి మళ్ళీ అతడే మనలాంటి రూపంతో అవతరించడం జరుగుతూ ఉంది అంటే నిజంగా దిగ్భ్రాంతి కలిగించే విషయం. భగవంతుడిని సాధారణ వ్యక్తిగా భావించే వాళ్ళు మూర్ఖుడు. అవజానంతి మా మూఢ మానుషి తనుమాశ్రిత. సాధారణ మానవుడి రూపంలో వచ్చినప్పుడు మూర్ఖులు దివ్యమైన నా సచ్చిదానంద రూపాన్ని గుర్తించలేరు. నిన్నటి శ్లోకంలో ఇది అంటే మన దేహాన్ని ఆది భౌతిక ఫామ్ అని చెప్పుకున్నాం. మన చూపు ద్వారా అంటే ఈ భౌతికమైనటువంటి రూపాన్ని మనం గుర్తించగలుగుతాం. అయితే భగవంతుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతని రూపం భౌతికమైంది కాకపోవటం వలన అంటే మాయావాది అభిప్రాయం అయితే అదే, నిరాకారుడైన భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు భౌతికమైన రూపాన్ని తీసుకుంటాడు. భగవంతుడు అనేకమైన అవతారాలుగా ప్రకటితమైనప్పటికీ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పూర్ణ పురుషుడైన కృష్ణుడు స్వయంగా రావటం జరుగుతుంది. ఆ ఒక్కరోజు ఎప్పుడో అని చెప్తున్నాం కదా, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అని. కానీ బ్రహ్మదేవుడి సుదీర్ఘమైన జీవనకాలంతో చూస్తే బ్రహ్మకున్న ప్రతిరోజు కృష్ణుడు స్వయంగా వస్తున్నాడు. ఈ విషయము జయదేవ గోస్వామి రాసిన దశావతార స్తోత్రంలో కనిపిస్తుంది. కృష్ణుడు అనేకమైన అవతారాలు దాల్చాడు. పురుషావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, షట్చావేశ అవతారాలు. పరమభక్తుడైన జయదేవ గోస్వామి వీటిలో ప్రధానంగా ఉన్న 10 అవతారాలను గురించి వివరించడం జరిగింది. మీనావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, బలరామావతారము, బుద్ధావతారము, కలికి అవతారము. వీటిలో కృష్ణుడు లేడు, కృష్ణుడిని అవతారంగా చెప్పలేదు. వహసి వపుసి విసదే వసదం జలధావం హలహతి భీతి మిలితయమునాభం కేశవధృత హలధర రూప జయ జగదీశ హరే. హలధరుడు అంటే నాగలిని ధరించినటువంటి బలదేవుడు. ఆయనని ద్వాపరంలో అవతారంగా వర్ణించారు. కృష్ణుడు పూర్ణపురుషుడిగా వచ్చిన సమయము ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం అక్కడే ఆ దీంట్లోనే ఉన్నాం. కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చిన తర్వాత వచ్చే కలియుగంలో చైతన్య మహాప్రభు అవతరిస్తారు. తర్వాత అదే యుగంలో ప్రభుపాద ఆచార్యుడిగా రావటం జరుగుతుంది. మన ఇంకా మన భాగ్యం చూసారా, మనమే నమ్మలేనంతటి మహద్భాగ్యం అన్నమాట. బృందావనానికి వెళ్తే ఇప్పుడు కూడా కృష్ణుడి లీలలు జరిగిన
ఆ ప్రదేశాలను మనం చూడగలుగుతున్నాం. పూరిలో కేవలం 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభువు ప్రతిరోజు దర్శించినటువంటి తోటగోపీనాథుడు నరసింహస్వామిల మందిరాలని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. ప్రతిరోజు చైతన్య మహాప్రభువు ఎక్కి దిగినటువంటి జగన్నాథ మందిరంలో మెట్లని మనం కూడా ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ తలుచుకుంటే శరీరం మీద రోమాలు నిక్కుగొచ్చుకుంటాయి. కృష్ణుడితో పాటు భూమిపైన అవతరించినటువంటి అందరూ పైనుంచి దిగొచ్చారు, గోలోక వృందావనం నుంచి. ఆ వృందావనం కానీ గోస్వాములు కానీ కృష్ణుడి బంధుమిత్రులు కానీ ఎవ్వరూ భౌతికత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అయితే ప్రత్యక్షంగా కృష్ణుడు భూమిపైన ఉన్నప్పుడు అతడు దేవాదేవుడు అని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు. అందరికీ కృష్ణుడు అందుబాటులో అయినా ఉండడు, లేదా అందుబాటులో ఉన్నప్పుడు ఎవరూ గుర్తించను లేరు. కానీ ఇప్పుడు భౌతికమైన కళ్ళకు మన కళ్ళకు అందుబాటులో కృష్ణుడు ఉన్నాడు. అర్చారూపంగా, తర్వాత నామరూపంగా చెవులకు వినిపిస్తూ ఉన్నాడు. అందువలన భగవంతుని అనుభూతి చెందటము నిజానికి పతితమైనది అయినప్పటికీ కూడా కలియుగంలోనే సాధ్యమవుతుంది. హరే కృష్ణ.